సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి మండలం అన్నారం సాంగ్యం ప్రభుత్వ ఐకేపీ సెంటర్లలో తరుగుతీసిన ధాన్యం డబ్బులు ఇప్పించాలని కోరుతూ నేడు 25/7/2021 నాడు అన్నారం గ్రామంలో ప్రజావాణి పార్టీ రైతులు తన్నీరు వెంకన్న, పోసపల్లి శ్రీను, గోపగాని వెంకటరామ నర్సయ్య, తన్నీరు సోమ నర్సయ్యలు మోకాళ్లపై కూర్చుని గుంజీలు తీస్తూ అర్ధనగ్న నిరసన దీక్షలు చేశారు. అన్నారం సాంగ్యం ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు గుంటాలకు 10 కిలోలు తరుగు పేరున ధాన్యాన్ని తగ్గించి రైతుల నోట్లో మట్టి కొట్టారని, రైతుల ఉసురు నిర్వాహకులకు తగులుతుందని రైతులు తెలిపారు. మాకు 1 కిలో కట్టు కాకుండా మాకు డబ్బులు పడాలని చెప్పని మేము అనడం జరిగింది. దానికి వాళ్ళు ఒప్పుకోకుండా నీ ఒడ్డు నీకు పంపిస్తాం బేదించారు. ప్రతి విషయాన్ని జిల్లా కలెక్టరు, ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి లిఖితపూర్వకంగా రాసేయడం జరిగింది. రాసిచ్చినా కూడా ఇప్పటికి 4-5 రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు కానీ జిల్లా కలెక్టరు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు ఇప్పటిదాకా స్పందించలేదు. దానికి నిరసనగా అర్ధనగ్న దీక్ష చేస్తూ పుంజీ తీస్తూ నిరసన తెలియజేస్తున్నారు. మాకు ఇప్పటి వరకు ట్రక్ సీట్ ఇవ్వలేదు, డబ్బులు పడలేదు. 1 కిలో కట్టు కాకుండా మాకు డబ్బులు పడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.